ఇక ఈనాడు పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఈనాడు పత్రికలో నివాసాలే సమాధులై, తుర్కియో సిరియా భారీ భూకంపంలో 7200 దాటిన మరణాలు, 7200 దాటిన ఏడ ప్రాణ నష్టం 20,000 పైనే ఉండొచ్చు అంటున్నా డబ్ల్యూహెచ్ఓ. రెండుగా చీలిపోయిన విమానాశ్రయ రన్వే, ఇస్కెండెరున్ ఓడరేవులో అగ్నికీలడు, కొనసాగుతున్న ప్రకంపనలతో సహాయక చర్యలకు అవాంతరం, గజగజలాడించే చలిలో నిరాశ్రయుల విలవిల, భారత్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సామాగ్రి పంపిణీ ఎట్లా కూలిపోయినాయి చూడు. మే 7 నుంచి 14 వరకు ఎంసెట్ తేదీలు ఖరారైనాయట. జీవో 317 జీవో ఉపాధ్యాయులకు అవకాశం, 12 నుంచి బదిలీ దరఖాస్తులకు వెసులుబాటు, విద్యాశాఖ మంత్రి. చూడు, 10 మంది రాష్ట్ర అధికారులకు ఐఏఎస్ పదోన్నతులు, 1-2 రోజులు ఉత్తర్వులు. గడిల పాలనే గుర్తొస్తుంది, ములుగు జిల్లాకు సమ్మక్క సార్లమ్మ పేరు. ఆశయ జోడో యాత్రలో రేవంత్, పొత్తులపై సిపిఎం దృష్టి. బరాసా మంత్రులు ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై చర్చ. మన కృషిని ప్రజలు గుర్తిస్తే ప్రభుత్వ వ్యతిరేకత ఉండదు. బడ్జెట్లో ప్రయోజనాలను పేదలు మధ్యతరగతి వివరించండి. వాళ్ళకి చేరితే వాళ్ళే చెప్తారు కదా, వాళ్ళకి వివరించండి, ప్రకటన మాత్రం వాళ్ళకి చెప్పండి. పార్టీ ఎంపీలకు ప్రధాని మోడీ సూచన, అవినీతి లేని భారత్ మోడీ పాలనలో సాకారమైందన్న లక్ష్మణ్. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల చర్చను ప్రారంభించిన ఎంపీ, భాజపా గెలుపు తథ్యం. 10వ తేదీ నుంచి రాష్ట్రంలో 11,000 కూడలి సమావేశాలు, పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్. ఎమ్మెల్యేల కిరా కేసు, సిబిఐకి అప్పగింతపై సుప్రీంలో సవాల్, పిటిషన్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం, సిజిఐ ధర్మాసనం ముందు ప్రస్తావించిన సీనియర్ న్యాయవాది దవే. వారం తర్వాత చేద్దామన్నది మాత్రం రాయలేయన. అదానిపై అదే రగడ, మోడీ అండతోనే ఆయన ఎదిగారు, గౌతమ్ కోసం నిబంధనలే మార్చేశారు, విమానాశ్రయాలు పోర్టులు కట్టబెట్టేశారు. లోక్సభలో ప్రధాని పై నిప్పులు చెరిగిన రాహుల్, ప్రధానితో అంబాని కలిసి ఉన్న ఫోటో ప్రదర్శన అభ్యంతరం వ్యక్తం చేసిన స్పీకర్ అట. మోడీ అదాని కలిసి ఉన్న చిత్రాన్ని లోక్సభలో ప్రదర్శిస్తున్న రాహుల్ గాంధీ అంటూ ఒక వార్త. ఎందుకు ఈయన ఎందుకు ప్రాధాన్యత ఇచ్చినట్టే అక్కడ జగన్ ఉన్నాడు కదా. డబుల్ డెక్కర్ ఈవీ బస్సులు వచ్చాయి, ప్రారంభించిన మంత్రి కేటీఆర్, సిఎస్ తొలుత 3 అందుబాటులోకి, విడతల వారిగా 20కి పెంపట. అక్బరుద్దీన్ ఓవైసీ నిన్న దిట్టుకురుగా మొన్న అసెంబ్లీలో, ఇవి మళ్ళీ కలిసి. నేతలు ఎప్పుడు దూరంగా రబ్బా, వాళ్ళు మంచిగానే ఉంటారు, మనమే బేకార్. జైలో తెలుగు ఫేరి, 100% సాధించిన 20 మందిలో 4 మన విద్యార్థులే. రైట్గా, దసరాకు బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణం పూర్తి, శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు. దసరాకు పూర్తి అయితే బీసీ ఆత్మగౌరవాలు కట్నేయండి అయ్యా, ఎన్ని ప్రకటించారు, ఎన్ని కట్టిరు? 54,800 ప్రకటించారు, నిలబడుతుంది అన్నట్టుగా. పిల్లర్ అంతా గట్టి, డబుల్ బెడ్రూమ్ పిల్లర్ అంతా, లేకున్నా సరే, చదువు లేకున్నా సరే, వైద్యం లేకున్నా సరే, సచ్చినా సరే, అంతే. నకిలీ పట్టాలకు డిజిటల్ చెక్, వర్సిటీలకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందట. స్టేషన్ బెయిల్ పేరిట దందా, పోలీస్ అధికారుల నిలువు దోపిడీ, లంచం ఇవ్వకుంటే విచక్షణ అస్త్రమట. అగో స్టేషన్ బెయిల్, ఇప్పుడు పోలీసు వాళ్ళు స్టేషన్ బెయిల్ కావాలంటే 10,000, 5,000 అని వస్తుంది చెప్తున్నారట. ఒకనే దొరికింది ఇడ. ఏంది మాకిరెడ్డి, భారత్ను మా పాదాల కింద నలిపేయగలం పాక్ ప్రధాని, ఉగ్రవాదం ఆర్థిక కబడ్దార్ భారత్ అంటుడు కింద. ఇక ఈమె బా